ఫస్ట్ నుంచి సింపుల్ నేషనల్ డైరెక్టర్ నేను. సో లేటర్ ఐ గాట్ ఇంటు యాక్టింగ్. సో అంటే డిజిటల్ ఆడియన్స్ వచ్చింది మాట పక్కన పెడితే. సో ఐ జాయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ లేటర్ ఐ గాట్ ఇంటు యాక్టింగ్. సో సెట్ లో ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఉంటూ సీన్ వస్తే అక్కడ మళ్ళీ బెటర్ ప్రయత్నించి మళ్ళీ వచ్చి యాక్టింగ్ మళ్ళీ మళ్ళీ బ్యాక్ అసిస్టెంట్. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత ఎనర్జీ ఉండాలో అంత ఎనర్జీ ఉంది. సో యాక్టింగ్ ఇట్ అండ్ పర్క్ అన్న యూట్యూబ్లో చేసేటప్పుడు ఓకే అక్కడ చేస్తూ ఉంది పర్సనల్ మెసేజ్ చేస్తాను అబ్బాయి ఎప్పుడైనా ట్రై చేస్తుండేవాడిని ఫైనల్లీ ఆఫ్టర్ ఆటోమోటిక్ టీంలో ప్రతి టీంలోని ఒక చదువుకున్నవాడు ఒక మెచ్యూర్డ్ ఉంటాడు అనమాట. ఆవేశ పడిపోకుండా కూల్గా మాట్లాడుతూ సరే అది కాదు ఇది ఇలా వెళ్తే బెటర్ అని చెప్పేసి అదే కొంటారు. సో ఆ టీంలో నాదా క్యారెక్టర్. సో ఐ డోంట్ నో నాదో అది నిజంగా ఉందా లేదా అని పక్కన పెడితే ఓకే చేసేసాం అయితే నా క్యారెక్టర్ని చెప్పిన బేస్ ఐడియా ఉంది. సో తర్వాత అడిగితే ఒక సెకండ్ ఎలా కావాలి ఏమో లేదు ఏమీ లేదు నా డాన్స్ అప్పుడు జస్ట్ కాన్ఫిడెన్స్ అంటే ఆయన మంచి తీసుకుంటారు ఆ నమ్మకం తీసుకెళ్ళి నెట్వర్క్ యూట్యూబ్ అంటే ఇచ్చాను వర్డ్ వస్తుంది ఆయన తెలుసుకోవడం ఎంత డీప్ లో ఉన్నట్టే ఆయన ఏం కథం ఖచ్చితంగా ఆయన పాపం రావడం అంటే ఇప్పుడు ఇంత తీసుకున్నది రావడం చాలాసార్లు ఇంటర్ క్యాన్స్ ఉంటుంది సెటిల్ అయింది. సో అది జరుగుతుంది ఆయన వచ్చిన ఒక్క రెండు సార్ పాపం కూడా నేను బలి అయిపోయిన రోజు అది చెప్పండి ఫుల్గా ఆది సిరికి ఇద్దరు హైపర్. సో వాళ్ళ క్యారెక్టర్స్ అలాగే ఉంటే వాళ్ళ ఒక క్యారెక్టర్స్ కూడా కొంచెం అలాగే ఉంటారు ఇద్దరు హైపర్ సిరితో ఆబ్వియస్లీ అంటే బయటకు పరిచయం ఉంది. సో ఈ స్కూల్ ఆబ్వియస్లీ నాకు ఏం లేదు. సో చెప్పడప్పుడు ఏం లేదు బట్ అయితే చూసిన తర్వాత బాగా చేస్తుంది. మీకు మీరే కామెడీ మీ దగ్గర థియేటర్ చూడండి రొమాంటిక్ కామెడీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు లవ్ కామెడీ తప్ప ఫైన్ ఎనీ అదర్ సో ఎంజాయ్ అండ్ గివ్ యువర్ డైరెక్టర్.